నమస్కారం అండి నేను శాస్త్రీయ బేదాస్వాల్ పరిచయం డాక్టర్ మన చూదాస్వాల్ ప్రెసిడెంట్ నమస్కారం సార్ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ నిన్న ఒకటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పి సిఐఎస్ఆర్ వీడు ఒక ఒక బులెటిన్ రిలీజ్ చేశారు ఒక న్యూస్ ఆర్టికల్ దాంట్లో ఏమంటున్నారంటే స్మోకర్స్ వెజిటేరియన్స్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ ఈ మహమ్మారి అనేది తక్కువ సంక్రమిస్తుంది బట్ వేరే బి అండ్ ఏబి పాజిటివ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు అనమాట మీకు ఆర్టికల్ పంపిస్తున్నాను మీరు చూడండి ఒకసారి నేను నేను కూడా చదివాను శాస్త్రి గారు నేను కూడా చదివాను నేను చెప్పండి అయితే ఏంటి దానిలో అయితే నాకు నాకు అర్థం కాదంటే స్మోకర్స్ గురించి ఎందుకు రాశాడు ఎందుకంటే ఇప్పుడు స్మోకర్స్ కూడా స్మోకింగ్ కదా ఎందుకు అని అవునండి శాస్త్రి గారు ఎస్ ఇప్పుడు మీరు అనేది ఏంటంటే స్మోకర్స్ కి తక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి స్మోక్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు స్మోక్ చేయొచ్చు అని ఛాన్స్ ఉంటుంది కదా ఛాన్స్ ఎందుకు ఉండదు ఉంటుంది మరి అయితే విశేషం ఏంటంటే నేను స్మోక్ చేయమని చెప్తాను ఎవరైతే ఇప్పుడు దాకా నాన్ స్మోకర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్మోక్ చేయండి అని చెప్తాను కానీ ఏం స్మోక్ చేయాలని చెప్తారు అది ఏం స్మోక్ ఇంపార్టెంట్ మీకు అర్థమైపోయింది అది సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అర్థమైంది చేయాలి అనగా అర్థమైంది సో ఇప్పుడు హోమం గాలి పీలిస్తే కనుక అది డెఫినెట్ గా వాళ్ళకి ఈ మహమ్మారి సంక్రమించేది తక్కువగా సో అందరికీ అందుకేనే కదా మనం లాస్ట్ ట్వంటీ ట్వంటీ మార్చ్ నుంచి చెప్పుకుంటూ వచ్చాం కదా ఫిబ్రవరి ఫిబ్రవరి నుంచి చెప్పాం మనం ఇది గా మనము మీరు హోమాలు చేయండి యజ్ఞాలు చేయండి అని చెప్పుకుంటూ వచ్చాం మనం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఎందుకు స్మోకర్స్ తక్కువ వస్తుంది అని కదా అయితే స్మోకర్స్ ఎందుకు తక్కువ మామూలు స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ చేస్తే ఎందుకు తక్కువ వస్తుంది వాళ్ళకి అన్నది ఆలోచించాలి ఆలోచిస్తే వాళ్ళు ఇంత మటుకు దానికి రీజన్ చెప్పలేదు వాళ్ళు సో రీజన్స్ రకరకాల రీజన్స్ ఉండొచ్చు లైక్ దానికి ఆ హాట్ ఎయిర్ లోపలికి వెళ్ళటం మూలంగా అది మరి ఏమన్నా కానీ పొగాకు అంటే టొబాకో స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్స్ ఇన్ఫెక్షన్ లంగ్స్ క్యాన్సర్ ఇలాంటివి వస్తున్నాయి కదా సో ఒకటి ఒకటి అని చూస్తే ఇంకోటి తయారవుతుంది అనమాట సో అందుకని సిగరెట్ స్మోకింగ్ అన్నది చేయకూడదు అని అర్థం అనమాట సో చేయకూడదు మరి ఏం స్మోక్ చేయాలి ఏదో ఒక స్మోక్ చేయాలి కదా అన్నప్పుడు మనము యజ్ఞంగాల్ని పీల్చాలి అది పీలిస్తేనే మనకి ఈ మహమ్మారి నుంచి మనము సేవ్ చేపడతాం మీరు అన్నట్టు మనం అందరం కూడా అదే చేస్తున్నాము సో అదే చేయమని కూడా అందరికీ నేను ప్రార్థిస్తాను సో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మంచి మర్రి సమెదలతో కానీ మోదుగు సమితలతో కానీ రావి సమెదలతో కానీ మామిడి సమెదలతో కానీ లేకపోతే మన ఇంకోటి ఉంది కదా ఏమంటారు జమ్మి దాంతో కానీ లేకపోతే ఇంకోటి ఉంది ఏది మేడి ఈ సమిదలతో వాళ్ళు కనుక స్వచ్ఛమైన ఆవు నెయ్యితో కనుక హోమం చేస్తే అలానే దానిలో కొద్దిగా గంధపు చెక్క కానీ కుంకుంపు కానీ వేస్తే ఇంకా మంచిది అలానే ఇంట్లో చేసుకున్న రైసు పరమాణం లాంటిది కొద్దిగా ఇంతే వేస్తే సరిపోతుంది ఆవు పిడకలు కూడా చేయొచ్చు మంచిది శ్రేష్టం చేయాలి సమిధలతో హోమం చేస్తే బెటరు కానీ ఆవు పిడకలు అనేది అందరికీ సాధ్యం కాదు కానీ సమితలు ఈజీగా దొరుకుతాయి కదా ఆవు పిడకలు అంటే మరి మరి పల్లెటూరులో వాళ్ళకి గ్రామాల్లో ఉండే వాళ్ళకి కొద్ది సులభం కాని పట్టణాల్లో నివసించే వాళ్ళకి ఆవు పిడకలు అవింటే కొద్ది కష్టమేమో అని నా ఉద్దేశము సో ఉంటే అది మంచిది ఆవుపిడిక కానీ స్వచ్ఛమైన ఆవుపిడికొని మనం చేస్తే కూడా బాగుంటుంది సో హోమం చేసి తద్వారా ఆ వాయువు పీల్చడం మూలంగా అది కూడా అదే వేడి ఇంకా ఎక్కువ వేడి కూడా ఉంటుంది చక్కగా పీల్చడం దానిలో సుగంధ ద్రవ్యాలు వేయడం మూలంగా మనకి ఇన్ఫెక్షన్స్ ఒకటినో ప్లస్ మనం వీటి నుంచి మనం రక్షించుకోవచ్చు ఇలాంటి రోగాల నుంచి సో నిత్యం అగ్నిహోత్రం చేయడం మూలంగా మనము రక్షించబడతాము సో ఇది సిఎస్ఐఆర్ వాళ్ళ రీసెర్చ్ స్పష్టం చేస్తుంది ఆ విషయాన్ని వాళ్ళు స్మోకర్స్ అన్నారు కానీ వాళ్ళ ఉద్దేశంలో ఆ స్మోకింగ్ చేసే వాళ్ళు పొగాకు చేస్తారు కాబట్టి ఆ పొగాకు మూలంగా వేరే డిసీజులు రావచ్చు కానీ ఇది ప్రివెంట్ అవుతోంది కదా అని వాళ్ళ ఉద్దేశం కానీ మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే సిగరెట్ స్మోకింగు బీడీ స్మోకింగు ఆ తర్వాత చుట్టా ఇలాంటివి స్మోక్ చేయకూడదని మనము గట్టిగా చెప్తాము వారిస్తాం కూడా కానీ యజ్ఞంగాలని స్మోక్ చేయండి అని అర్థం అనమాట మనం చెప్పేది అది శాస్త్రి గారు సో దాని మూలంగా బాగా తగ్గుతుంది ఇక ఓ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది అన్న విషయాన్ని ఇక మనం ఏం చేయలేము అది అదండి తగ్గుతుంది కదా వాళ్ళకి ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి తక్కువ శాతం సంక్రమించిందని అంతే కదా మీరు చెప్పేది అది మనం ఏం చేయలేము దానికి ఇంకోటి వెజిటేరియన్ ఫుడ్ ఆల్వేస్ వెజిటేరియన్ ఫుడ్ ఈస్ గుడ్ అని ఎన్నో సార్లు మనం చెప్పాము వేదం అదే చెప్తుంది కాబట్టి వెజిటేరియన్ ఫుడ్ శ్రేయస్కరము వీలైనంతపాటు తినమని మనం అడ్వైజ్ ఇస్తాం అది శాస్త్రి గారు ఖచ్చితంగా స్మోక్ చేయని అందరూ కానీ ఏం స్మోక్ చేయాలన్నది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ యా ఇంకా